మనలో ఉన్నటువంటి వాసనలను తగ్గించుకోవాలి, సంస్కారాలను మార్చుకోవాలి, స్వభావాన్ని సరిదిద్దుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ధ్యానం చేస్తే కానీ అవ్వదు. ఊరికే గీత ముందు నిలబడి దానికి వేదాంతం చెప్పామనుకోండి, అర్థమవుతుందా? ఏంటో ఇడు అరుస్తుండని గడ్డి తింటుంది అంతే. నాయన పాలు తాతవా తాగు అనేది పాలు ఇస్తుంది అంతే. చూసారా, వీడు గేదె ముందు కూర్చొని పద్యాలు చెప్తా ఉన్నాడు. గేద రాజమా, నీలోనే సమస్త దేవతలున్నారు, నీ పాదాలలో దేవతలున్నారు, నా మనసులో సంస్కారాలున్నాయి, అందుకే నేను నీ దగ్గరికొచ్చాను, ఇది కర్మయా. మనుషులు ఎలా తయారయ్యారంటే, గోవును పూజించడం తప్పు కాదు, పూజించండి, మరి నీలో కూడా దేవతలు లేరా? చూసారా, గోపూజ చేయడము, గోవుకు మేత పెట్టడము, గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడము, ఓకే మంచిదే, నేను అంటున్నాను. వాట్ అబౌట్ యూ? నీలో దేవుడు లేడా? నీలో దేవతలు లేరా? గోమాతలు ఎవరున్నారో ఆ దేవుడు నీలో కూడా ఉన్నాడు. మరి ఎందుకు నువ్వు ఆ విధంగా చేస్తూ ఉన్నావు అని అంటే, చూసారా, బుద్ధి లేకపోవడం. గోవు చుట్టూ తిరగడం తప్పు కాదు, నాకంటే గోవు పవిత్రము, మహిమాన్వితము, నేను పనికి మాలిన వాడిని అనుకోవడమే తప్పు. నువ్వెక్కడ పనికి మాలిన వాడివి? నువ్వు పరమశివుడివి. నీవు పరమశివుడవు, కాకపోతే ఏం చేస్తున్నావు? మాయతో బంధం పెట్టుకుంటున్నావు, మాయతో చెలిమి చేస్తూ ఉన్నావు. నువ్వేం చేయాలి? మాయతో చెలిమి చేయమాక. 24వ పద్యంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఎలై కొల్లునై కట్టి కొండగల్ వాసువే అరుణాచల, వల నుంచి భక్తుల పరిమార్పుని నోగట్టుకొని ఎట్లు జీవింతును అరుణాచల. ఇక్కడ మహర్షి చెబుతూ ఉన్నాడు 23వ పద్యంలో ఏమన్నాడంటే, నేను ఆత్మానంద పారివశముతో నిరంతరము ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్మత్తుడిలాగా ఉండాలి అని కోరుకున్నాడు. 24వ పద్యంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. వల నుంచి భక్తుల పరిమార్పుని నోగట్టుకుని ఎట్లు జీవింతును అరుణాచల. వల నుంచి భక్తుల పరిమార్పు నిన్ను గట్టుకొని, హే పరమశివ, నీవు చేతిలోని ఉసిరికాయ లాంటి వాడవు అని 23వ పద్యంలో చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఎట్లాంటి వాడవయ్యా అని అంటే, వల నుంచి భక్తుల పరిమార్పుని నోగట్టుకొని. నీవు భక్తులను వేధించేవాడివి. చూశారా, భక్తులను వధించేవాడివి నువ్వు. ఏమిటి వధించేవాడు? పరిమార్పు అంటే వధించడం, అంటే నాశనం చేసేయడం. మహర్షి ఇక్కడ నిగూఢంగా మార్మికంగా మాట్లాడుతూ ఉన్నాడు. వల నుంచి భక్తుల పరిమార్పుని నోగట్టుకొని, హే పరమశివ, వలను ఉంచి భక్తులను పరిమార్పుని నోగట్టుకొని నువ్వేం చేస్తావు? భక్తులకు వల వేస్తావు. ఆ వల వేసిన తర్వాత వాళ్ళను నీవు నిర్దాక్షిణ్యంగా వధిస్తావు. చూసారా,
ఈ మాటలు ఎవరికైనా అర్థమవుతాయా? కవులు పండితులు తలకాయలు పట్టుకుంటారు, ఏందిరా ఇది, వధించడం ఏంట్రా, వలయడం ఏంట్రా అని. వల ఉంచి భక్తుల పెను మార్పుని నోగట్టుకొని, వలను ఉంచి నువ్వు భక్తులకు వల వేస్తావు, ఆ వలలో వాళ్ళని బంధిస్తావు, ఆ తరువాత నీ వలని వధిస్తావు. ఏమిటి వధించడం అంటే అని అంటే అహంకారాన్ని నాశనం చేస్తాడు. రమణ మహర్షికి వల వేశాడు పరమశివుడు. వల వేయగానే వచ్చి పడ్డాడు అరుణాచలములో. ఎలా పడ్డాడు? ఉరుగునే పడ్డాడా? నదిలో రమించేటువంటి చేప ఒడ్డి మీద ఎలా పడుతుంది? వల వేయాలి. చూశారా, జీవుడు జీవుడుగా ఎన్ని గ్రంథాలు చదువుకున్నా, ఎన్ని సాధనలు చేసినా కోటి జన్మలకైన వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు, వాడు సిద్ధుడు కాలేడు. ఎవరి అనుగ్రహం కలగాలి? దైవానుగ్రహం కలగాలి, గురు అనుగ్రహం కలగాలి. వాళ్ళు వల వేయాలి. చూశారా బ్యూటిఫుల్. ఆధ్యాత్మిక జీవితంలోన దైవం వల వేస్తాడు, గురువుగా అప్పజెప్తాడు. గురువు వల వేస్తాడు, శివునికి అప్పగిస్తాడు. ఇవి సీక్రెట్. దైవానుగ్రహము, సిద్ధగురు అనుగ్రహము, శివానుగ్రహము. శివానుగ్రహము అంత సులభంగా కలగదు. దైవ అనుగ్రహం కలగాలి. చాలామంది రకరకాలుగా ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇష్టదైవము సంతృష్టి చెందాడా? ఒరే నాయన, ఇంక చేసింది చాలు, యు గాట్ ప్రమోషన్, గో అన్నాడా, వెంటనే ఏం చేస్తాడంటే వల వేస్తాడు. వల వేసి ఏం చేస్తాడు? సిద్ధగురువు పఠిస్తాడు. సిద్ధగురువు అందరికి దొరకడు. చూడండి, చాలామంది దైవారాధనలోనే ఉంటారు. ఏమిటి కారణం? ఇంకా వల వేయబడలేదు, ఇంకా టైం రాలేదు, అంతటి యోగ్యత లేదు. ఎప్పుడు దైవం వల వేసి గురువు పఠిస్తాడో గురువు ఏం చేస్తాడు? కొంతకాలం సేవ చేయించుకుంటాడు. ఎస్, ఐ వాజ్ ఇంప్రెస్డ్, యు గాట్ ప్రమోషన్, గో అన్నాడా, గురువు ఏం చేస్తాడు? ఇంకో వల వేస్తాడు, శివునికి పట్టిస్తాడు. ఇప్పుడు మహర్షి వారికి ఏం జరిగింది? సాక్షాత్తు పరమశివుడే వల వేశాడు. దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గురు. ఎందుకు? అవన్నీ గత జన్మల్లో అయిపోయినాయి. ఇక డైరెక్ట్గా వలబడింది. వల ఎక్కడి నుంచి వచ్చింది? దైవం నుంచి రాలేదు. అరుణాచలం ఎవరున్నారు? పరమశివుడు ఉన్నాడు. వినాయకుడు వల వేయలేదు, కుమారస్వామి వల వేయలేదు, సాక్షాత్తు పరమశివుడే స్వయంగా వల వేశాడు, పడ్డాడు. ఏ విధంగా అయితే చేపపిల్ల ఎగిరి ఒడ్డు మీద పడుతుందో మహర్షి వచ్చి అరుణాచలములో పడ్డాడు. అందుకే అంటూ ఉన్నాడు, వల నుంచి భక్తుల పరిమార్పుని నోగట్టుకొని. నీవు ఎలాంటి వాడివయ్యా? భక్తులకు వల వేస్తావు, పట్టుకుంటావు, బంధిస్తావు, చివరికి వాళ్ళను వధిస్తావు. చూశారా, వధించడం అంటే ఏమిటిది? అహంకారాన్ని సర్వనాశనం చేస్తాడు. పరిమార్పు నిన్ను కట్టుకొని నీవు భక్తుల యొక్క అహంకారాన్ని నాశనం చేస్తావు. చూడండి, దైవారాధన, సిద్ధగురు ఆరాధన, శివారాధన. మీకు దైవారాధనలో కఠిన పరీక్షలు ఉండవు, బండి స్మూత్ నడుస్తూ ఉంటుంది. నువ్వు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటావు, దైవం పట్టించుకోడు, క్షమిస్తూ ఉంటాడు, ఏం పెద్దగా స్పందించాడు. ఎప్పుడైతే నీవు సిద్ధగురు దగ్గరకు వచ్చావో, సిద్ధగురును సేవలు చేస్తూ ఉన్నావో, దెబ్బలు పడతా ఉంటాయి.
నీవు ఎలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ విధంగా భావనలు చేస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఏ విధంగా నలుగురితో ఉన్నావు, లోపల ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, ఇవన్నీ గురువు ఏం చేస్తుంటాడు, స్కాన్ చేస్తూ ఉంటాడు. క్షణ క్షణము నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. శిల్పి రాతిని కొట్టినట్లు ఏం చేస్తుంటాడు, తిడుతూ ఉంటాడు. చూసారా, గురుసేవ అంటే ఏమిటిది, ఊరికే కాలు విసగడం కాదు, లేకపోతే భోజనం పెట్టడం కాదు, బట్టలు ఉతకడం కాదు, నీ మనసును పరివర్తన చేసుకోవడం, వికాసాన్ని పొందడం, పవిత్రం చేసుకోవడం. అందుకని మహర్షి చెబుతూ ఉన్నాడు, నీవు భక్తులను వధించేవాడవు. చూసారా, శివుడు వధిస్తాడు, మరి గురువు ఏం చేస్తాడు, గురువు కూడా వధిస్తాడు. ఏం వధిస్తాడు గురువు, ఎన్నో దుర్గుణాలను, ఎన్నో వికారాలను, ఎన్నో మోహాలను గురువు తెగ నరుకుతూ ఉంటాడు. ఎందుకు శాస్త్రము గురువచనాలను వినండి, గురువు పట్ల అనన్య భక్తిని పెంచుకోండి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. నువ్వు పెంచుకుంటేనే గురువు మాట వింటావు. ఎందుకు వింటావు లేకపోతే, చూడండి మహారాష్ట్రలోన పతిభక్తి చాలా ఎక్కువ, వాళ్ళకు గురుభక్తి కంటే పతిభక్తి ఎక్కువ. పతి 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 అంటుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు అలాంటి సాంప్రదాయంలో ఉన్నారు, అలాంటి కల్చర్తో ఉన్నారు, అట్లాంటి గ్రంథాలు చదివారు. ఏ విధంగా అయితే ఒక స్త్రీమూర్తి పతి పతి అని వెంటబడుతూ ఉన్నదో, భర్తకు కోపం రాకుండగా ప్రేమగా చూసుకుంటూ ఉన్నదో, సహజీవనం చేస్తూ ఉన్నదో, నిజమైన శిష్యుడు కూడా ఏం చేయాలి, గురుభక్తిని పెంచుకోవాలి, గురు నిష్టను సాధించాలి. మరి అవన్నీ ఉంటున్నాయా, ఏమీ ఉండడం లేదు. ఏం చేస్తున్నారు, కొంతకాలం ఉంటున్నాయి, మళ్ళీ కోల్పోతున్నారు, మళ్ళీ పట్టుకుంటున్నారు, మళ్ళీ పొందుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారు, చిల్లర భక్తి అంటారు. ఒక్కసారి గనక గురుదేవా నేను నీ శిష్యురాలని అని గనక త్రికరణ శుద్ధిగా ప్రేమతో అన్నావా, ఆటికి పోయేదాకా వదలకూడదు. దాన్ని నిజమైన గురుభక్తి అంటారు. అట్లా కాకుండగా గురువు బాగుంటే నేను బాగుంటాను, గురువు చెడపేరు వస్తే నేను పారిపోతాను అందరికంటే ముందు అంటే వాడు ఏమి శిష్యుడవుతాడు, దొంగ శిష్యుడవుతాడు వాడు. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ బ్రహ్మజ్ఞానానికి పనికిరారు. చూసారా, శివుడు గొప్పవాడే, నువ్వు శివుణ్ణి పట్టుకోవాలి, బిఫోర్ దాట్ నువ్వు గురువుని పట్టుకోవాలి. రెండవ కొండలో విజయాన్ని సాధించాలి. శివుడు ఎక్కడున్నాడు, మూడవ కొండ మీద ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు, మొదటి కొండలో ఉన్నావు. మొదటి కొండ ఎక్కితేనే రెండవ కొండ. రెండవ కొండ అంటే ఎవరు, సాయిబాబా. మొదటి కొండ అంటే ఎవరు, సద్గురు నడిపించేవాడు, వాడు ఎవడైనా కావచ్చు. ఈ రకంగా ఏం జరుగుతుంది అని అంటే, వధించడము పరిమార్పు అంటే వధించడము జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతున్నది అని అంటే పరివర్తన జరుగుతూ ఉన్నది. అందుకే మహర్షి అంటున్నాడు, హే పరమశివ, నువ్వు ఎట్లాంటి వాడవయ్యా, భక్తులకు వల వేసి పట్టుకొని బంధించి చివరికి వాళ్ళని నిర్దాక్షిణంగా నీవు వధిస్తావు, నాశనం చేస్తావు, అహంకారాన్ని తొలగిస్తావు. వల నుంచి భక్తుల పరిమార్పు నిన్ను కట్టుకొని, నిన్ను కట్టుకొని. చూశారా, చాలామంది లోకంలో మాట్లాడుతూ ఉంటారు, ఈ బండోని కట్టుకొని నేను ఎన్ని కష్టాలు పడుతున్నానమ్మా అంటూ ఉంటారు. నిన్ను కట్టుకొని అని అంటే నిన్ను వరించి, నిన్ను ప్రేమించి, నీ యొక్క ప్రేమలో పడిపోయి నిన్ను కట్టుకొని, ఎట్లు జీవింతును అరుణాచల, నిన్ను వరించి నీవేమో నా అహంకారాన్ని నాశనం చేసావు, మరి నేను ఎట్లా జీవించేది. చూసారా, డ్రామా ఆడాలంటే ఏముండాలి, వేషం ఉండాలి. ఒకడు
భీముడు వేషమే వేసాడు. ఆ భీముడు ఎలా ఉండాలి, బలాగుండాలి. ఒక బక్కును పట్టుకొచ్చి భీమా అని అంటే ఏముంటుంది, ఈడేంట్రా ద్వమలాగున్నాడు, ఈడేం భీముడు, వీడికంటే మా ఆయన నయం అనుకుంటారు. అంటే భీమా అనగానే వాడు ఓ సైజులో ఉండాలి, కండ్లో ఉండాలి. అంటే అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వాడు ఏం చేయాలి ఇప్పుడు, వాడు లావుగా ఉండడమే వాని వేషం, మళ్ళీ వాడు వేషం ఏనక్కర్లే, వాని పర్సనాలిటీ వేషం అక్కడ. అందుకు ఏం చేస్తారు, క్యారెక్టర్ ఎవడు పనికి వస్తాడు అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు భీముడు వచ్చాడు, ఓకే అంతవరకు బాగుంది, పర్సనాలిటీ వైజ్గా క్యారెక్టర్ వైజ్గా ఈజ్ ఫిట్. అక్కడికి 50% అయిపోయింది సాల్వ్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకేం చేయాలి వాడు, డైలాగులు నేర్చుకోవాలి. ఆ డైలాగులు ఎలా చెప్పాలి, కర్ణ గారు మీరు అట్లా ఉండకూడదండి, ద్రౌపదిని విడిచిపెట్టండి అనలా, ఒరే కర్ణ దుశ్శాసన అని ఆ డైలాగు ఒక మోతాదులో ఉండాలి. మరి నేను అంటున్నాను, ఇప్పుడు రమణ మహర్షి ఏమంటున్నాడు, నీవేమో నా అహంకారాన్ని వదించావు, నేను ఎట్లా జీవించేదయ్యా, చూశారా, నేను జీవించాలి అంటే నేను జీవించడం, ఎవరు జీవించడం, అహంకారం జీవించడం. నువ్వేమో నన్ను వదిలించేసావు, మరి ఇంక నేను ఎట్లా జీవిస్తాను, ఎట్లు జీవింతును అరుణాచల, నాకు ఏ ఫీలింగ్స్ లేవు, ఏ కోరికలు లేవు, ఏ వాసనలు లేవు, ఎవరితో మాట్లాడని లేదు, ఎవరిని చూడాలని లేదు, ఈ లోకాన్ని బాగు చేయాలని లేదు, బోధలు చేయాలని లేదు, రచనలు రచించాలని లేదు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఏ విధంగా జీవించేది, ఎందుకు నీవు నన్ను అనవసరంగా తెచ్చి ఇక్కడ పెట్టినావు. మహర్షి వాస్తవంగా ఏం చేయాలి, నిరంతరము ధ్యానములో ఉండాలి. ఆయనకు ఆదేశం వచ్చింది, నీవు మనుషుల మధ్య ఉండాలి, మనుషులకు మేలు చేయాలి, మనుషులకు మార్గం చూపించాలి, భక్తుల సమస్యలు తీర్చాలి. ఆ సమస్యలు ప్రాపంచికము కాదు, ఆధ్యాత్మిక సమస్యలను తీర్చాలి అని మహర్షికి ఆదేశం జరిగింది. మీకు ముందు ముందు క్లాసుల్లో తెలుస్తుంది, నేను ఏమి చేసినా స్వతంత్రంగా నేను చేయడం లేదు, ఆ శివుడే ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అని ఒక చోట దొరికిపోతాడు మహర్షి. అవన్నీ మీకు ముందు ముందు వస్తాయి. అంటే శివుడు ఏం చేశాడు, మహర్షి నీవు ఒక గుహలో కూర్చోవడం కాదు, గో ఆశ్రమంలో ఉండు, వస్తారు పశువులు వస్తాయి, మృగాలు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, పాములు వస్తాయి, ఇక్కడ వచ్చేవి జంతువులు కాదు, మానవ రూపాన్ని ధరించిన పులులు, సింహాలు, పాములు, తోడేళ్ళు, గుంతనక్కలు ఎన్నెన్నో వస్తాయి, వాటిని నువ్వు సరిచేయాలి. చూశారా, నీవు వాళ్ళను సరిచేయాలి, సత్య జ్ఞానాన్ని బోధించాలి. మహర్షి కనుక ఆ రోజు కనుక కూర్చొని ధ్యానంలో ఉంటే ఈరోజు మనము ఈ పద్యాలు నేను చెప్పేవాడినా మీరు వినేవారా, దీని ద్వారా ఎంతమంది తెలుసుకుంటూ ఉన్నారు, ఎంతమంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు, ఏ విధంగా జ్ఞానులై వాళ్ళు శోభిస్తూ ఉన్నారు, ఎందుకు ఆ పరమశివుడు ఆ విధంగా చేశాడు అని అంటే, దిస్ ఇస్ ద రీజన్, లోక కళ్యాణం కోసం శివుడు ఏం చేశాడు, గో నువ్వు కూర్చోవలసింది సమాధిలో కాదు, మార్కెట్లో కూర్చో, కొండ మీద కాదు నేల మీద కూర్చో అని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మహర్షి అంటున్నాడు, శివ నీవేమో నన్ను మార్కెట్లో కూర్చోబెట్టావు, ఈ భక్తులేమో నా మీద ప్రేమను చూపిస్తూ ఉన్నారు, మరి నాకు ప్రేమ ఉందా, ప్రేమ చూపించేది ఏమిటిది, మనస్సు, ఆ మనసునే నీవు వధించావు,
నా మనసులో ఏమీ లేదు, దేని పట్ల ఆసక్తి లేదు, నేను పరమ విరక్తుడిగా ఉన్నాను. నేను ఏ విధంగా జీవించేది? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగా ఇష్టపడి చివరి మూమెంట్లోన అనివార్య కారణాల వల్ల మరొక అబ్బాయిని వివాహం చేసుకొని సంసారం చేస్తున్న తొలి 3 రోజుల్లో ఆ అమ్మాయి స్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మహర్షి స్థితి అలా ఉన్నది. ఏమి చేస్తున్నా భర్త పక్కనే ఉన్నా ఇప్పుడు ఆ అమ్మాయికి ఓల్డ్ లవర్ కనపడతా ఉన్నాడు, గుర్తుకొస్తూ ఉన్నాడు. అనేక స్మృతులు భావాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇప్పుడు మహర్షి కూడా అదే స్థితిలో ఉన్నాడు. నాకు ఏ ఫీలింగ్స్ లేవు, నువ్వు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టావు, చూసారా? పెళ్లి చేశారు, నన్ను బంధించారు, నన్ను సర్వనాశనం చేశారు. ఎందుకంటే నేను ప్రేమించింది వేరే వ్యక్తిని. నా ఆశలను సర్వనాశనం చేసి నా జీవితాన్ని పాడు చేసి వీనికిచ్చి పెళ్లి చేశారు. వాడు మన్మధుడే కావచ్చు, కోటీశ్వరుడే కావచ్చు, కానీ నాకు ఓల్డ్ లవరే కావాలి. చూశారా శివ, ఏ ఆనందాన్ని పొందానో, ఏ దివ్యస్థితిలో ఉన్నానో అదే నాకు కావాలి. కానీ ఇవన్నీ నాకెందుకయ్యా? సరే కూర్చోబెట్టావు, మరి ఏ విధంగా నేను జీవించేది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.